సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు విలేజ్ టెక్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనకి 31st వస్తుంది కదా, సో దానికి సంబంధించేసి ఒక ఎడిటింగ్ అయితే చేసుకుందాం. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా నేను ఇంకొక చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎండింగ్ వరకు చూడమంటున్నాను మీకు, నేను ఏ ఫిల్టర్స్ అప్లై చేసాను మీకు అర్థమవుతుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి వీడియోని ఎండింగ్ వరకు చూడమంటాను ప్రతి వీడియోలో కూడా. అండ్ ఇంకొక విషయం, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీరు నా వీడియోస్ ఎక్కడ నుండి వాచ్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారు ఎక్కువ మంది తెలుసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. దీనికోసం నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తయారు చేసుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు ఫుల్ హెచ్డీలో ఉంటుంది, అన్నీ అరేంజ్ చేశాను నేను ఇక్కడ. సో దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, నేను నా ఫోన్ నెంబర్ డిస్ప్లే మీద ఇచ్చాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. సో చాలామంది అనవసరంగా మెసేజ్లు చేయడం, హాయ్ గుడ్ మార్నింగ్, ఇటువంటి మెసేజ్లు చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాటికి స్పందించను నేను. ఈ మెసేజ్ల వల్ల ఏంటంటే, ఎవరైతే నా దగ్గరికి ఫోటో ఎడిటింగ్ చేయించుకోవడానికి వస్తున్నారో వాళ్ళకి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. దగ్గర దగ్గర చాలామందికి అయితే నేను మెసేజ్లకి రిప్లై ఇవ్వలేకపోయాను. సో వాళ్ళందరికీ సారీ. నేను ఈ నంబర్ ఎందుకు ఇచ్చానంటే, నేను ఫోటో ఎడిటింగ్ చేస్తున్నాను, ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఉంటే చేయించుకోండి అని చెప్పడానికి ఆ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను నేను. అండ్ 3 పిక్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను అండ్ 1 పిక్ అయితే 35 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చేయించుకోండి ఫుల్ హెచ్డీ ఎడిటింగ్. అంతేకాని మామూలుగా వచ్చి ఏదైనా వీడియో నేను గ్రూప్లో పెడితే, అన్న ఈ వీడియో ఎలా తయారు చేస్తా, ఇవన్నీ అడుగుతున్నారు. సో నేను అవన్నీ చెప్పేటట్టు అయితే నేను వీడియోనే చేయొచ్చు కదా. సో నేను వాటికి పెయిడ్ అని పెట్టానంటే వాటి గురించి అయితే నేను ఏం చెప్పలేను. ఓకేనా, సో పెయిడ్ కంటెంట్ ఉంటుంది అండ్ ఫ్రీ కంటెంట్ ఉంటుంది. ఫ్రీ కంటెంట్ ఎలాగో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను వీడియోస్ రూపంలో. సో అవి చూడండి, ఎడిట్ చేయించుకోండి. అంతేగాని మళ్ళీ సెపరేట్గా గ్రూప్స్లోకి వస్తున్నారు అండ్ ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు, మెసేజ్ చేస్తున్నారు, అన్న బ్యాక్గ్రౌండ్స్ పంపు అంటున్నారు, ఒకొక్కరు ఫోన్ చేసి 10 రూపీస్కి ఇలా వీడియోస్ అడుగుతున్నారు. సో అంత తక్కువ ధరకు అయితే నేను చేయలేను. బట్ మినిమం ప్రైస్ వచ్చేసి 35 రూపీస్ పెట్టాను పిక్కి, అండ్ 3 పిక్స్ అయితే 100 రూపీస్, అండ్ వీడియో వచ్చేసి మినిమం కాస్ట్ వచ్చేసి 60 రూపీస్, మ్యాక్సిమం 60 రూపీస్ నుండి స్టార్ట్ ఉంటుంది వీడియో. అండ్ నచ్చితే వచ్చి చేయించుకోండి. అండ్ ఒక్కొక్క వీడియో అయితే ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఫోటో అయితే మాత్రం 35 రూపీస్ పిక్స్. ఓకే, ప్రజెంట్ ప్రైస్. ఓకేనా, ఇంకా టాపిక్లోకి వెళ్దాం. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, మొన్న ఒక అతను కదబ్బా కుర్రాడు అనమాట, మీకు ఆ ఫోటో చూపిస్తాను చూడండి ఒకసారి. బ్రో ఇతను ఏం చేశాడంటే చెప్పాలి నేను, ఎందుకంటే ఇలాంటి చేస్తున్నారు, చీట్ చేస్తున్నారు కొంతమంది. సో ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఫోటో చేయించుకున్నాడు, ఫోటో చేయించుకుని పేటిఎంలో పేమెంట్ చేశానని చెప్పేసి స్క్రీన్ షాట్ పెట్టేశాడు. నేను ఆ రోజు నైట్ ఫుల్ ఎడిటింగ్స్ అనమాట. సో ఫుల్ ఎడిటింగ్స్ వచ్చేసి నేను స్క్రీన్ షాట్ కూడా నేను సరిగ్గా చెక్ చేసుకోలేదు, అమౌంట్ పడ్డది కూడా నేను చూసుకోలేదు. సో నేను పడిందనే చెప్పేసి అనుకున్నా అతని, నేను 35 రూపీస్ ఇమేజ్ అయితే చిన్న కుర్రాడే కదని చెప్పేసి నేను 30 రూపీస్గా ఇమేజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇతను మన్నాడే మళ్ళీ ఫోన్ చేసి నాకు ఇంకొక ఫోటో చేయను అని చెప్పేసి చెప్పాడు. అయితే 35 బ్రో, మరి నీకు తక్కువ రేట్ చేశాను కదా, ఈసారి 35 అని చెప్పేసి చెప్పాను నేను. ఇతను ఏం చేశాడంటే పేటిఎం ఉంటుంది కదా అమౌంట్, ఎవరికో పే చేసిన అమౌంట్ని నా నెంబర్ తీసి ఎడిటింగ్ చేసి నాకు పెట్టాడు అనమాట. నేను ఈవినింగ్ అయ్యేసరికి, ఈవినింగ్ అయినా కూడా మనీ రాకపోయేసరికి నా చెక్ చేసుకుంటే ఎడిటింగ్ చేసేటయ్యి. సో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి, వాటి మళ్ళీ మెసేజ్ చేసి ఎలా చేసేయండి భయ్య అని చెప్పేసి అడిగితే నెంబర్ బ్లాక్ చేశాడు. సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఇలాంటివి చేయకండి. నేను ఎందుకంటే జెన్యున్గా ఉంటున్నాను మీతో, మీ ఫోటో ఇచ్చిన తర్వాత నేను దానికి ఫుల్ రెస్పాన్సిబిలిటీ, మీరు అమౌంట్ పే చేశారంటే నాకు ఫుల్ రెస్పాన్సిబిలిటీగా మీకు ఆ ఇమేజ్ ఎడిటింగ్ చేసిన ఇమేజ్ అప్ చెప్పేదాకా నేను మీతో కాంటాక్ట్లో ఉంటాను. సో మీరు ఇలా చేయకండి ప్లీజ్. అందరూ చేస్తారని కాదు, ఎవరో 99% నాకు జెన్యున్గానే ఉన్నారు మీ అందరూ, ఏదో 1% ఉంటారు అలాంటి వాళ్ళు, వాళ్ళు నేను లెక్క చేయను. బట్ ఇలాంటివి జరగకుండా చూడండి దయచేసి. ఓకేనా, ఎందుకంటే నేను కష్టపడి చేస్తున్నాను, మీరు కష్టపడేస్తున్నారు నాకు అమౌంట్, మీరు ఇచ్చిన అమౌంట్కి నేను న్యాయం చేస్తాను. ఓకేనా, సో అది ఎక్కువ చెప్పేసాను అనుకుంటా. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీ అందరికీ నేను పిక్సార్ట్ ఓల్డ్ వెర్షన్ కాకుండా ఇంకొక వెర్షన్ అయితే ఇచ్చాను, దాన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్న లింక్, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హలో యాప్లో కానీ ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే దయచేసి మీరు యూట్యూబ్లోకి వచ్చి విలేజ్ టెక్ ప్రసాద్ అని సెర్చ్ చేయండి, ఛానల్ నేమ్ ఛానల్ వస్తుంది. ఛానల్ ఓపెన్ చేసి 2-3 వీడియోస్ ఓపెన్ చేసి చూడండి, నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే లేదు. ఓకే, ఇంకా ఇమేజ్ నేను పిక్సార్ట్లోకి సెండ్ చేస్తాను. ఇది ఫుల్ హెచ్డీ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్. సో ఇది MBలో ఉంటుంది. మీకు కొంతమందికి డిస్క్రిప్షన్ అంటే ఏంటో తెలియడం లేదు, నాకు అర్థం కాలేదు. డిస్క్రిప్షన్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, నేను ఇచ్చే టైటిల్ మీద ఒకసారి క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో టైటిల్ని క్లిక్ చేసి డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ లింక్ అని కానీ స్టాక్ లింక్ అని చెప్పేసి ఉంటుంది, దాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి నేను కట్ చేసుకున్న ఇమేజ్ని అయితే ఇక్కడికి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక ఇమేజ్ని ఏ విధంగా కట్ చేయాలి మీకు ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్లో చెప్పాను నేను, ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను.
సో ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ని ఇక్కడికి ఇలాగ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా యూజ్ అవుతుందంటే మీరు కూర్చున్న స్టిల్ కూడా పెట్టుకోవచ్చు అండ్ నించున్న స్టిల్ కూడా పెట్టుకోవచ్చు, ఏదో ఒక స్టిల్ మీరు సెట్ చేసుకోండి. నేనైతే ఇలా కట్ చేసుకుని నించున్న స్టిల్ అయితే ఇచ్చానమాట. ఇక్కడికి ఇలా సేవ్ చేసుకున్న తర్వాత డ్రాన్ ఆప్షన్లోకి వెళ్ళి మనం డ్రాన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని ఇక్కడ నుండి అయితే సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సేవ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇమేజ్ క్వాలిటీ అనేది నిలబడుతుంది అనమాట. సో ఇక్కడ నుండి నేను ఇమేజ్ అయితే సేవ్ చేసుకున్నాను. తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్నాప్సీడ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి, అది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. సో స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను నేను. స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇమేజ్ అయితే వచ్చింది ఇక్కడ చూడండి, పిక్స్ ఆర్ట్. సో ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడండి కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చే ఫిల్టర్స్, కావాలంటే ఫిల్టర్స్ని అప్లై చేసుకోండి. నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అవ్వాలనుకుంటే ఇప్పుడు ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. సో టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ సెలెక్ట్ మీద క్లిక్ చేసి మన ఫేస్లో కొంచెం బ్రైట్నెస్ అయితే పెంచాల్సి ఉంటుంది. సో ఈ విధంగా, సో ఓకే, బ్రైట్నెస్ పెంచిన తర్వాత మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేసి మన హెయిర్ అయితే బ్లాక్ బ్లాక్ తెచ్చుకోవడం కోసం దాని కొంచెం బ్రైట్నెస్ అయితే తగ్గించాను నేను. అండ్ తర్వాత ఆ ఫ్యాంట్ కలర్ వచ్చేసి బ్లాక్ అనమాట, ఫుల్ బ్లాక్ కనిపించడానికి దాని బ్రైట్నెస్ కూడా లైట్గా తగ్గించాను. అండ్ తగ్గించిన తర్వాత మళ్ళీ ఒకసారి టూల్స్లోకి వెళ్ళి సెలెక్ట్ మీద క్లిక్ చేసి మన ఫేస్ మీద ఇలా పెట్టుకుని మళ్ళీ కొంచెం లైట్గా బ్రైట్నెస్ అయితే పెంచాల్సి ఉంటుంది. అండ్ తర్వాత నా హ్యాండ్స్ దగ్గర కూడా నేను బ్రైట్నెస్ అయితే పెంచుతున్నా. చూడండి ఇక్కడ కూడా బ్లాక్ ఉంది కొంచెం. సో ఈ విధంగా, అండ్ చూద్దాం కొంచెం కొంచెం బ్రైట్నెస్ పెంచుదాం లైట్గా. సో ఓకే, ఓవరాల్గా ఈ విధంగా బ్రైట్నెస్ అయితే పెంచాను. తర్వాత మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి ఒకసారి డీటెయిల్స్ మీద క్లిక్ చేసి కొంచెం డీటెయిల్స్ అయితే పెంచుకోవాలంటే క్లారిటీ పెంచుకున్నామన్నమాట. సో క్లారిటీ అయితే పెంచాం. తర్వాత మళ్ళీ ఒకసారి టూల్స్లోకి వెళ్ళి ట్యూన్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోవాలి. ట్యూన్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకున్న పైకి స్క్రోల్ చేస్తే లాస్ట్నే వామ్త్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాన్ని మైనస్లోకి ఇలా తగ్గించండి ఫ్రెండ్స్. ఓకేనా, తగ్గించుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకోండి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు, రెడ్ బ్లింకింగ్ దాటితో చూపిస్తున్నాను చూడండి. సో ఆ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేస్తే మనకి వ్యూ ఎడిట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ట్యూన్ ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ సెంటర్లో డ్రా ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంటూ పక్కన ఇంకొక ఐకాన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని అన్డూ చేయాలన్నమాట. సో చేస్తే అప్లై చేసిన ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మరి రెండు యారో సింబల్స్ అయితే ఉన్నాయి, పైకి నొక్కితే 25 చెప్పిన అలా కౌంట్ అయితే పెరుగుతుంది. ఇలా కింద యారో మార్క్ క్లిక్ చేసి జీరోలో పెట్టుకుని ప్రతిదీ కూడా మన ఫేస్ మీద ఇలా డ్రా చేయాలన్నమాట. అంటే మనం దీనికి ఎఫెక్ట్ని అప్లై చేయడం ఇష్టం లేదు నాకు, ఎందుకంటే అంతా ఒకేలా అయిపోతుంది అనమాట. సో దీనికి అప్లై అయిన ఎఫెక్ట్ని అయితే ఎరేజర్ చేత ఎరేజ్ చేశానన్నమాట. సో ఓకేనా, ఈ విధంగా. తర్వాత ఈ హ్యాండ్ దగ్గరది కూడా లైట్గా ఎరేజ్ చేశాను. ఓకే, ఓవరాల్గా ఈ విధంగా ఎరేజ్ అయింది ఇక్కడ. తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకుని అండ్ బ్యాక్ వచ్చి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ఇమేజ్ని. ఇమేజ్ అయితే మనకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇమేజ్ మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇమేజ్ అయితే ఓకే సేవ్ అయిపోయింది, గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. తర్వాత ప్రతి ఒక్కరు కూడా లైట్ రూమ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి లైట్ రూమ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇది నేను పిక్సార్ట్లో ఎడిట్ చేసుకుని, ఐ మీన్ స్నాప్సీడ్లో ఎడిట్ చేసుకున్న ఇమేజ్ని ఇక్కడికి యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఆల్ ఫొటోస్లోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఆల్ ఫొటోస్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే ఓపెన్ చేశాను నేను. సో ఇక్కడికి ఇమేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీరు లైట్ పక్కన ఇక్కడ కలర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఈ లైట్లోకి వెళ్ళి కొంచెం కొంచెం బ్రైట్నెస్ అయితే పెంచండి. ఫస్ట్ ఆప్షన్ అనమాట లైట్ది. తర్వాత దాని పక్క ఆప్షన్ కలర్ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత సాచ్యురేషన్ పెంచండి లైట్గా ఈ విధంగా పెంచి ఈ మిక్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి బ్లూ కలర్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ ఎక్కువైతే ఉంది. సో దాన్ని ఈ విధంగా ఇలాగ పక్కకి స్క్రోల్ చేయండి, అంటే మైనస్లో పెట్టండి. సాచ్యురేషన్ కొంచెం పెంచండి. తర్వాత వచ్చేసి మిగిలిన ఆప్షన్స్ అయితే నార్మల్గానే ఉంచండి. అండ్ ఇంకా ఇక్కడ ఏముంది, ఇంకా రెడ్ అయితే ఎక్కువ ఉంది, దాన్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. సో లేదనుకుంటే అలాగే ఉంచండి. తర్వాత దాని పక్క ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ విగ్నెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని కొంచెం లైట్గా తగ్గించండి ఈ విధంగా. ఓకేనా, తగ్గించిన తర్వాత దాని పక్కన ఇంకొక ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి షార్ప్నెస్ అనేది పెంచండి. అండ్ ఇక్కడ నాయిస్ రిడక్షన్ అని ఉంటుంది, దాన్ని కొంచెం పెంచండి. కలర్ నాయిస్ రిడక్షన్ కూడా కొంచెం పెంచండి. అంటే ఇవి రెండు కూడా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనేది దాన్ని రిమూవ్ చేస్తాయి అన్నమాట. తర్వాత మీరు ఈ విధంగా
ఇక్కడ మీరు చూడండి లేయర్స్ ఉంది కదా ఇక్కడ. సో ఈ ఆప్షన్లోకి వస్తే మనకి ఫిల్టర్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఈ ఫిల్టర్స్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు చాలా రకాల ఫిల్టర్స్ అయితే ఉంటాయి. సో నేను అప్లై చేసే ఫిల్టర్ వచ్చేసి ఇక్కడ మీకు వింటేజ్ వన్ అన్నమాట. సో చూడండి ఈ ఫిల్టర్, ఈ ఫిల్టర్ అప్లై చేస్తే మనకి ఈ క్వాలిటీ వస్తుంది అన్నమాట. సో దీన్ని అప్లై చేసి టిక్ మార్క్ ఇస్తున్నాను నేను. టిక్ మార్క్ ఇచ్చి 3 డాట్స్ని క్లిక్ చేసి సేవ్ టు డివైస్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకుంటున్నాను. కొంతమందికి ఈ 3 డాట్స్ని క్లిక్ చేస్తే సేవ్ అనే ఆప్షన్ కనిపించడం లేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే షేర్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ, ఆ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కూడా ఇక్కడ ఈ షేర్ అనే ఆప్షన్ ఉందా, ఈ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ సేవ్ టు ఇమేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అలా కూడా ఇమేజ్ని అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి వీడియో ఏ విధంగా ఉందో. సో వీడియో లెంత్ అయిందని చెప్పేసి మధ్యలో ఏదో సొలి చెప్పేసారని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే నేను మీకు చెప్పవలసిన ఇన్ఫర్మేషన్ చెప్పానంటే ఇలా ఫ్రాడ్ చేస్తున్నారు కొంతమంది అని చెప్పేసి. కొంతమంది ఏంటంటే ఫోటో ఎడిటింగ్ చేయించుకోవడం వచ్చేసి నేను ఇలా ఈ కాస్ట్లు ఇవన్నీ ముందుగానే పేమెంట్ చేయాలన్న సిస్టమ్ ఎందుకు పెట్టానంటే కొంతమంది అమౌంట్ పే చేసేసి, ఐ మీన్ అమౌంట్ ఫొటోస్ ఇస్తున్నారు చేయించుకుంటున్నారు, అమౌంట్ పే చేయట్లేదు అండ్ ఆ ఫొటోస్ కూడా నా దగ్గర ఉండిపోతున్నాయి వేస్ట్గా. అవి నేనేం చేసుకుంటాను, నా టైం వేస్ట్ అండ్ చేసినందుకు నాకు అమౌంట్ కూడా వేస్ట్ అనమాట. సో ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి అమౌంట్ ముందుగా పే చేయాలని చెప్పేసి ఒక రూల్ పెట్టాను. అండ్ పే చేసిన అమౌంట్ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టాలని చెప్పేసి ఇలా కూడా పెట్టాను. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. నాకు కాల్ చేసే ముందు అని మెసేజ్ చేసే ముందు దయచేసి ఎవరైతే ఎడిటింగ్ చేయించుకుంటారో వాళ్ళే కాల్ చేయండి, వాళ్ళే మెసేజ్ చేయండి. మిగిలిన వాళ్ళు మెసేజ్ చేయకండి ఫ్రెండ్స్, యూట్యూబ్ కోసం అలా ఎలా అని చెప్పేసి నేను నెంబర్ ఇచ్చాను కదని చెప్పేసి అస్తమాటు కాల్ చేస్తున్నారు చాలామంది. దయచేసి కాల్ చేయకండి ఫ్రెండ్స్, నేను ఓన్లీ ఫోటో ఎడిటింగ్ చేయించుకునే వాళ్ళకి మాత్రమే నేను నెంబర్ అయితే ఇచ్చాను. నోట్ చేసుకోండి నెంబరు, మీ బర్త్డేస్ ఉంటాయి, వెడ్డింగ్ ఇన్విటేషన్స్, బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ ఇలాంటివి జరుగుతాయి కదా. సో అలాంటి ఎడిటింగ్స్ అన్నీ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ వెడ్డింగ్ ఇన్విటేషన్స్, బర్త్డే ఇన్విటేషన్స్, వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. సో దృష్టిలో పెట్టుకుని కాల్ చేయండి. అండ్ లాస్ట్లో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, నేను వచ్చేసి నాది కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో మీరే ఎవరో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్ అండ్ లవ్ యూ టు ఆల్.